हाई एवरीवन मन लास्ट क्लास लो डिस्टेंस टाइम स्पीड चाप्टर की संबंधी कोई बेसिक प्रॉब्लम्स चूसा अंड क्लास मैं ट्रेन्स अने कॉन्सेप्ट की संबंधी कोई बेसिक प्रॉब्लम्स चूदा मेरी इक विषय गुर्तपेटे क्वेश्चन ट्रेन इच्छा बस इच्छा कार इच्छा यदिचना सर మీరు యూస్ చేసే కాన్సెప్ట్ సేమ్ అలాగే మీరు యూస్ చేసే ఫార్ములా కూడా సేమ్ అంతేగాని ట్రైన్కి ఒక ఫార్ములా బస్కి ఒక ఫార్ములా కార్కి ఒక ఫార్ములా అంటూ ఏమీ ఉండదు మీరు ఏదైతే డిస్టెన్స్కి సంబంధించి ఫార్ములా నేర్చుకున్నారో అదే ఫార్ములా దేనికైనా యూస్ చేయొచ్చు మీరు అలాగే స్పీడ్కి సంబంధించి ఏ ఫార్ములా అయితే నేర్చుకున్నారో అదే ఫార్ములా మీరు ట్రైన్కి యూస్ చేస్తారు బస్కు యూస్ చేస్తారు కార్కి యూస్ చేస్తారు నెక్స్ట్ టైంకి సంబంధించి మీరు ఏదైతే ఫార్ములా నేర్చుకున్నారో అదే ఫార్ములాని ట్రైన్కి యూస్ చేస్తాము బస్కి యూస్ చేస్తాము ఈవెన్ ఏ ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఇచ్చినా సరే దానికి యూస్ చేస్తాం సో ఒకటి నేమ్స్ మాత్రమే చేంజ్ అవుతాయి క్వశ్చన్లో అయితే బస్ ఇస్తాడు లేకపోతే కార్ ఇస్తాడు లేకపోతే ట్రైన్ ఇస్తాడు అంతేగాని ప్రతి దానికి కూడా మనం యూస్ చేసే కాన్సెప్ట్ ఫార్ములా రెండు కూడా సేమ్ ఉంటాయి ఇది గుర్తుపెట్టుకోండి బట్ కమింగ్ టు దిస్ చాప్టర్ ఈ చాప్టర్కి సంబంధించి ఎక్కువ క్వశ్చన్స్ మాత్రం ట్రైన్స్కి సంబంధించి అడుగుతాడు ఏంటంటే ఈ చాప్టర్కి సంబంధించి మేజర్ క్వశ్చన్స్ ట్రైన్స్ అనే కాన్సెప్ట్కి సంబంధించి అడుగుతాడు కాబట్టి ఈరోజు ట్రైన్స్ అనే కాన్సెప్ట్కి సంబంధించి కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ The speed of a train is 5 meter per second. Find its speed in kilometer per hour. ఎవరైనా మీరు చేయగలము అంటే చేసేసి మీ ఆన్సర్ కింద కామెంట్ చేయండి ఓకేనా టెర్మినల్ రాసుకోండి ఒక ట్రైన్ వేగము 5 మీటర్లు పర్ సెకండ్ అయినా దాని వేగమును కిలోమీటర్ పర్ గంటలోకి మార్చి రాయండి రాశారు కదండి ఈజీ క్వశ్చనే కదా చాలా ఈజీ క్వశ్చన్ ఇంకా చెప్పండి బేసిక్ క్వశ్చన్ ద స్పీడ్ ఆఫ్ ఎ ట్రైన్ మనకేమిచ్చాడు క్వశ్చన్లో మనకేమిచ్చాడు స్పీడ్ ఇచ్చాడు దేనిది ఇచ్చాడు ట్రైన్ది ఇచ్చాడు ద స్పీడ్ ఆఫ్ ఎ ట్రైన్ ఈజ్ ఎంత ఇచ్చాడు 5 మీటర్ పర్ సెకండ్లోకి ఇచ్చాడు అంటే మనకి ఇచ్చిన వాల్యూ ఏంటి మనకి డిస్టెన్స్ ఇచ్చాడా టైం ఇచ్చాడా స్పీడ్ ఇచ్చాడా స్పీడ్ ఇచ్చాడు ఓకే స్పీడ్ ఇచ్చాడు ఎంత ఇచ్చాడు 5 మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు నెక్స్ట్ ఏమంటున్నాడు ఫైండ్ ఇట్స్ స్పీడ్ ఎగ్జాక్ట్ స్పీడే కనుక్కోమన్నాడు మనకిచ్చింది స్పీడే మనకు కనుక్కోమంటుంది కూడా స్పీడే బట్ లాజిక్ ఎక్కడుంది వాడు ఇచ్చిన స్పీడ్ ఏమో మీటర్ పర్ సెకండ్లో ఉంది వాడు ఇచ్చిన స్పీడ్ వాల్యూ మీటర్ పర్ సెకండ్లో ఉంది బట్ మనం కనుక్కోవాల్సిన స్పీడ్ వాల్యూ వచ్చి సారీ కిలోమీటర్ పర్ అవర్లోకి కనుక్కోవాలి అంతమించి చేయలేదు మన దగ్గర ఆల్రెడీ ఫార్ములా వస్తున్నాయి ఏంటి ఒక స్పీడ్ని మీటర్ పర్ సెకండ్లో నుంచి కిలోమీటర్ పర్ అవర్లోకి ఎలా మారుస్తారు అలాగే ఒక స్పీడ్ కిలోమీటర్ పర్ అవర్లో ఉంటే దాన్ని మీటర్ పర్ సెకండ్లోకి ఎలా మారుస్తారు మనందరికీ తెలుసు ఏంటి 5/18 ఆర్ 18/5తో మల్టిప్లై చేస్తాం మనకి ఇచ్చింది ఏంటి 5 మీటర్ పర్ సెకండ్ ఒక స్పీడ్ మాట్లాడాలి ఒక స్పీడ్ అనేది మీటర్ పర్ సెకండ్లో ఉంటే దాన్ని కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చాలంటే ఏం చేయాలి ఇచ్చిన వాల్యూని చెప్పండి ఆన్సరు ఇచ్చిన వాల్యూని ఇంటూ చేయాలి ఒక ఇంటూ చేసిన దేంతో మీటర్ పర్ సెకండ్ వాల్యూని కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చాలి అంటే 18/5తో మల్టిప్లై చేయాలి 18/5తో మల్టిప్లై చేయాలి అంతేనా మీకు ఈ రెండు పాయింట్లు మైండ్లో ఉండాలి మీటర్ పర్ సెకండ్ స్పీడ్ని కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చాలంటే దేనితో మల్టిప్లై చేయాలి అలాగే కిలోమీటర్ పర్ అవర్లో ఇచ్చిన స్పీడ్ వాల్యూని మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలంటే ఏ వాల్యూతో మల్టిప్లై చేయాలి ఈ రెండు పాయింట్స్ మీ మైండ్లో ఉండాలి అసలు మర్చిపోకూడదు మనకి ఇచ్చింది స్పీడ్ 5 మీటర్ పర్ సెకండ్ బట్ హీ ఆస్క్డ్ స్పీడ్ ఇన్ కిలోమీటర్ పర్ అవర్ మనకి స్పీడ్ని కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చమన్నాడు కాబట్టి మీటర్ పర్ సెకండ్ కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చాలంటే ఇచ్చిన స్పీడ్ని ఇంటూ చేయాలి దేంతో చేయాలి 18/5 అయితే ఇంటూ చేయాలి సో ఈ కాన్సెప్ట్ మొత్తం చూడగా మనకి ఏమర్థం అవుతుంది దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రాక్షన్స్ సో ఇది ఫ్రాక్షన్స్ కాన్సెప్ట్ కాబట్టి జనరల్గా మనం ఏం ప్రిఫర్ చేస్తామంటే క్యాన్సిలేషన్ ప్రిఫర్ చేస్తాం ఇక్కడ ఉన్న ఫైవ్ క్యాన్సిల్ అయిపోయింది సో మనకి మిగిలిన వాల్యూ ఏంటి 18 కిలోమీటర్ పర్ అవర్ అయిపోయింది ఆన్సర్ సో ఈజీ క్వశ్చన్ అండి బట్ మీరు ఈ రెండు పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి 5/18 ఎప్పుడు యూస్ చేస్తాం 18/5 ఎప్పుడు యూస్ చేస్తాం దట్స్ ఇట్ సెకండ్ క్వశ్చన్ ఏ ట్రైన్ రన్స్ ఎట్ 45 కిలోమీటర్ పర్ అవర్ హౌ ఫార్ డస్ ఇట్ గో ఇన్ 6 సెకండ్స్ తెలుగు మీద రాసుకున్న తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను తెలుగు మీద రాసుకోండి ఒక ట్రైన్ 45 కిలోమీటర్ల పర్ గంట వేగంతో వెళుతుంది అయినా 6 సెకండ్లో ఆ ట్రైన్ ఎంత దూరం ప్రయాణించును అర్థమైంది కదండి ఓకే ఇప్పుడు క్వశ్చన్ చదివి అర్థం చేసుకుందాం ఏ ట్రైన్ రన్స్ ఒక ట్రైన్ వెళ్తుందంట ఏంటండి ఒక ట్రైన్ వెళ్తుందంట ఏ ట్రైన్ రన్స్ ఎట్ 45 కిలోమీటర్ పర్ అవర్ అంటే మనకేమిచ్చినట్టు అఫ్కోర్స్ ఈ క్వశ్చన్లో ఎక్కడో కూడా స్పీడ్ అని చెప్పి చెప్పలా ఈ లైన్లో ఎక్కడో కూడా స్పీడ్ అని చెప్పలేదు స్పీడ్ అని చెప్పకపోయినా బట్ ఫస్ట్ క్వశ్చన్లో చూడండి క్లియర్గా
ఈ వాల్యూ స్పీడ్ అని చెప్పి మెన్షన్ చేశాడు అవునా కదా బట్ ఈ క్వశ్చన్ తీసుకుంటే ఈ 45 కిలోమీటర్ పర్ అవర్ ఇక్కడ ఎక్కడక్కడ స్పీడ్ వాల్యూ అని చెప్పి మెన్షన్ చేయాలి బట్ మనం కనిపెట్టాలి మనం ఐడెంటిఫై చేయాలి ఎలా కిలోమీటర్ పర్ అవర్ అనే యూనిట్ అనేది దేనికి సంబంధించింది స్పీడ్కి సంబంధించింది సో నువ్వు ఎప్పుడైతే ఈ యూనిట్స్ చూస్తావో కిలోమీటర్ పర్ అవర్ అనే యూనిట్స్ చూస్తావో ప్రమాణం చూస్తావో నీకు ఇచ్చిన వాల్యూ అనేది స్పీడ్కి సంబంధించిన వాల్యూ అని చెప్పి నీకు అర్థం అవ్వాలి ఈవెన్ దో నీకు ఇక్కడ ఇవ్వకపోయినా నీకు అర్థమైపోవాలి ఫర్ ఎగ్జాంపుల్ 5 అవర్స్ అని ఇస్తాను ఏ చూసి చెప్పలేవా 5 అవర్స్ అని ఇస్తారు చూసి చెప్పలేవా ఇచ్చింది నీకు టైం అని చెప్పలేవా అది నేను అంటున్నది ఇక్కడ నీకు ఎప్పుడైనా స్పీడ్ అని మెన్షన్ చేయకపోయినా ఇక్కడ ఉన్న వాల్యూ దాని యూనిట్స్ చూసి చెప్పేయచ్చు కిలోమీటర్ పర్ అవర్ ఆర్ మీటర్ పర్ సెకండ్ అనేది రెండు కూడా దేనికి యూనిట్స్ అంటే స్పీడ్కి సంబంధించి వేగానికి సంబంధించి ప్రమాణాలు క్లియర్ సో నాకు ఇచ్చింది ఏంటిదండి ఇది స్పీడ్ సో ఇక్కడ గుర్తుంటుంది కదా నెక్స్ట్ ఏమంటాడు హౌ ఫార్ అంటే మీనింగ్ ఏంటండి హౌ ఫార్ అంటే ఏంటి హౌ ఫార్ అంటే డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్ సో హౌ ఫార్ అంటే ఎంత డిస్టెన్స్ డస్ ఇట్ గో ఆ ట్రైన్ వెళ్తుంది ఎంత దూరం వెళ్తుంది ఇన్ 6 సెకండ్స్ సింపుల్గా చెప్పాలంటే ఒక ట్రైన్ ఉందండి ఆ ట్రైన్ ఏమో 45 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్తుంది అయితే క్వశ్చన్ ఏమో అడుగుతుంటే 6 సెకండ్స్లో అది ఎంత దూరం వెళ్తుంది అని చెప్పి అడిగాడు నేను మీకు ఇందాక చెప్పాను ఏమని చెప్పాను ఈవెన్ లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను డిస్టెన్స్ టైమ్ స్పీడ్ ఈ చాప్టర్కి సంబంధించి ఏదైనా క్వశ్చన్ మీరు సాల్వ్ చేసేటప్పుడు 2 పాయింట్స్ మీ మైండ్లో ఉండాలి అండ్ అలాగే ఆ 2 పాయింట్స్ కూడా మీకు కన్ఫర్మ్ చేసుకోవాలి ఏంటో 2 పాయింట్స్ అంటే ఫస్ట్ ఈ క్వశ్చన్లో ఎన్ని ఆబ్జెక్ట్స్ గురించి మాట్లాడుతుంది లాస్ట్ క్లాస్లో కూడా ఇదే పాయింట్ చెప్పాను లేదా మీకు ఎస్ చెప్పాను ముందు ఎప్పుడైనా ఈ చాప్టర్కి సంబంధించి క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు ఆ క్వశ్చన్ అంతా కూడా ఆర్ ఆ క్వశ్చన్లో ఎన్ని ఆబ్జెక్ట్స్ గురించి మాట్లాడుతున్నారు ఈ క్వశ్చన్ మొత్తం చదివితే ఒకే ఒక ఆబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నారు ఏంటి ఆబ్జెక్ట్ ట్రైన్ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఫర్దర్ క్లాసెస్ నెక్స్ట్ క్లాసెస్లో మనకి 2 ఆబ్జెక్ట్స్ వస్తాయి అంటే 2 ట్రైన్స్ వస్తాయి 2 బస్సెస్ వస్తాయి 2 కార్స్ వస్తాయి సో అప్పుడు మనం ఐడెంటిఫై చేయాలి కాబట్టి నేను ముందే చెప్తున్నాను ముందు ఇచ్చిన క్వశ్చన్లో మీకు ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయో చూసుకోవాలి ఇచ్చింది క్వశ్చన్లో మనకు ఒకే ఒక ఆబ్జెక్ట్ ఉందో ఆ ఆబ్జెక్ట్ మనం ట్రైన్ సో ఇక్కడ కన్ఫర్మ్ అయింది సెకండ్ పాయింట్ ఏం కన్ఫర్మ్ చేయమని చెప్తాను ఇచ్చిన వాల్యూస్ అన్నీ కూడా ఇచ్చిన వాల్యూస్ అన్నీ కూడా సేమ్ యూనిట్స్లో ఉన్నాయా లేదా చూసుకోమని చెప్తాను ఓకే మనకి స్పీడ్ ఇచ్చాడు స్పీడ్ దేంట్లో ఉంది కిలోమీటర్ పర్ అవర్లో ఉంది ఓకే నెక్స్ట్ 6 సెకండ్స్ అంటే ఏమి ఇచ్చినట్టు 6 సెకండ్స్ అంటే ఏంటి టైం ఇచ్చినట్టు టైం ఏమో సెకండ్స్లో ఉంది చూడండి స్పీడ్ ఏమో కిలోమీటర్ పర్ అవర్లో ఉంది టైం ఏమో సెకండ్స్లో ఉంది ఆన్సర్లు మళ్ళీ ఆన్సర్లు చూడండి 50 మీటర్ 55 మీటర్ 60 మీటర్ 75 మీటర్ అంటే ఒక రకంగా మనకి ఏం కావాలి ఆన్సర్ మీటర్లో ఉంది కాబట్టి ఆన్సర్ మీటర్లో ఉంది కాబట్టి మనకు ఉండే వాల్యూస్ అన్నీ కూడా అంటే డిస్టెన్స్ కానీ టైం కానీ స్పీడ్ కానీ ఎవ్రీథింగ్ మన ఆన్సర్ మీటర్స్లో ఉంది కాబట్టి మనకు సంబంధించిన వాల్యూస్ అంటే స్పీడ్ కానీ టైం కానీ అన్నీ కూడా మీటర్కి సంబంధించిన ప్రమాణాలు ఉండాలి యూనిట్స్ ఉండాలి మీటర్కి సంబంధించిన ప్రమాణాలు ఏంటి డిస్టెన్స్ చూడండి ఇది డిస్టెన్స్ డిస్టెన్స్ మీటర్లో ఉంటే టైం దేంట్లో ఉండాలి టైం సెకండ్స్లో ఉండాలి నెక్స్ట్ స్పీడ్ దేంట్లో ఉండాలి స్పీడ్ అనేది చెప్పాలి మీటర్ పర్ సెకండ్లో ఉండాలి ఇదే కదండి మీటర్కి సంబంధించిన వాల్యూస్ అన్నీ కూడా మనకి ఈ విధంగా ఉంటాయి మీటర్ డిస్టెన్స్ మీటర్లో ఉంటే టైం ఏమో సెకండ్స్లో ఉండాలి స్పీడ్ ఏమో మీటర్ పర్ సెకండ్లో ఉండాలి అవునా కదా ఎస్ సో అంటే ఏంటి ఒకవేళ మనకి ఇచ్చిన డిస్టెన్స్ అనేది మీటర్లో కావాలి కాబట్టి మనకి ఇచ్చిన స్పీడ్ కూడా మీటర్ పర్ సెకండ్లో ఉండాలి ఒకవేళ మనకి ఇచ్చిన స్పీడ్ అనేది మీటర్ పర్ సెకండ్లో లేకపోతే ఏం చేయాలి దాన్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకోవాలి చాలా ఇంపార్టెంట్ స్టార్టింగ్ బేసిక్ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్ ఆ తర్వాత నేను చెప్పే క్లాసెస్ మీరు చూడకపోయినా పర్లేదు ఎందుకంటే మీరు చేయగలరు ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ ఎందుకు చేంజ్ చేస్తున్నాం చేంజ్ చేయకపోతే ఏమవుతుందో చెప్తాను చూడండి మన ఆన్సర్ మీటర్స్లో ఉండాలి ఎస్ మీటర్స్లో ఉండాలి కాబట్టి అంటే మనకి ఇచ్చిన ప్రతి వాల్యూ కూడా మీటర్కి సంబంధించిన వాల్యూ అవ్వాలి సో డిస్టెన్స్ మీటర్లో కావాలి కాబట్టి టైం కూడా సెకండ్స్లో ఉండాలి చూడండి టైం సెకండ్స్లో ఇచ్చాడా లక్కీగా సెకండ్స్లోనే ఇచ్చాడు సో దీన్ని మనం కన్వర్ట్ చేయక్కర్లేదు ఒకవేళ ఇక్కడ మినిట్స్ ఇస్తే అప్పుడు సెకండ్ కింద మార్చుకోండి అంటే ఏం చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 మినిట్స్ అని ఇచ్చాడు అనుకో ఎంతండి 120 సెకండ్స్ అంతే కదా మినిట్కి వచ్చి 60 సెకండ్స్ ఒకవేళ ఇక్కడ 6 సెకండ్స్ కాకుండా 2 మినిట్స్ లేకపోతే 6 మినిట్స్ ఇస్తే ఇచ్చిన మినిట్స్ని ఇంటూ 60 చేస్తే చాలు సో అర్థమవుతుంది కదండి సో మనకు టైం ఏమో సెకండ్స్లో ఉండాలి కాబట్టి లక్కీలీ ఈ క్వశ్చన్లో టైం అనేది సెకండ్స్లో ఇచ్చాడు కాబట్టి దీన్ని మనం ఏమి చేంజ్ చేయక్కర్లేదు నెక్స్ట్ స్పీడ్ అనేది దేంట్లో ఉండాలి మీటర్ పర్ సెకండ్స్లో ఉండాలి బట్ మనకి ఇచ్చిన స్పీడ్ అనేది ఏ యూనిట్లో ఉంది కిలోమీటర్ పర్ అవర్ ఉంది చేంజ్ చేయాలా ఓ దేశ్ చేంజ్ చేయాలి ఇంత కాన్ఫిడెంట్గా మీరు ఉండాలి గుర్తుపెట్టుకోండి అసలు ఎందుకు చేంజ్ చేస్తున్నా కూడా చెప్తాను ఓకేనా రండి సో ముందు ఇచ్చిన వాల్యూస్ రాద్దాం స్టార్టింగ్ క్లాసెస్లో మీకు అలవాటు అయ్యేదాకా కొంచెం రాశాను టైం ఈజ్ ఈక్వల్ టు 6 సెకండ్స్ ఓకే
చెప్పండి టైం నేను ఏమైనా చేంజ్ చేయాలా చేంజ్ చేయక్కర్లేదా అక్కర్లేదు సో టిక్ చేసుకుందాం ఎందుకో ఇది కరెక్ట్ యూనిట్లో ఉంది నెక్స్ట్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 45 కిలోమీటర్ పర్ అవర్ ఓకే మనకి మన స్పీడ్ దేంట్లో ఉండాలి మీటర్ పర్ సెకండ్లో ఉండాలి బట్ దేంట్లో ఉంది 45 కిలోమీటర్ పర్ అవర్లో ఉంది ఏం చేద్దాం కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి ఇచ్చిన కిలోమీటర్ పర్ అవర్ వాల్యూని ఇంటూ చేయాలి దేంతో 5/18తో మల్టిప్లై చేయాలి సో అర్థమైంది ఇక్కడ వరకు కూడా ఓకే నెక్స్ట్ సో మనకి వాల్యూస్ అర్థమైనాయి కదండి ఏంటి స్పీడ్ ఏమో మీటర్ పర్ సెకండ్లోకి వచ్చేసింది టైం కూడా సెకండ్స్లో ఉంది నెక్స్ట్ ఏం కనుక్కోమంటున్నాడు డిస్టెన్స్ కనుక్కోమంటున్నాడు డిస్టెన్స్ ఫార్ములా ఏంటి డి ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అవునా కదా ఎస్ డిస్టెన్స్ ఇదిగో స్పీడ్ ఇంటూ టైం స్పీడ్ ఎంత అండి 45 ఇంటూ 5/18 నెక్స్ట్ ఏముంది ఇంటూ ఉంది టైం అంటే ఎంతండి 6 సెకండ్స్ ఓకే ఇదేంటిదండి వాట్ ఈస్ దిస్ ఫ్రాక్షన్ సో రిమైనింగ్ వాల్యూస్ కూడా నేను ఫ్రాక్షన్ కింద మార్చుకుంటున్నాను ఎందుకు మన కోసమే అలా ఏమి ఎగ్జామ్లు అడగరు మీరు మార్చకపోయినా ఎందుకు మార్చాలని చెప్పి కూడా అడగరు ఎందుకు మనం నేర్చుకుంది ఏంటి అన్ని ఫ్రాక్షన్స్లో ఉంటే అవి కూడా మల్టిప్లికేషన్లో ఉంటే మనం న్యూమరేటర్స్ డినామినేటర్స్ క్యాన్సిల్ చేయొచ్చు అది పాయింట్ మన మైండ్లో ఉంది కాబట్టి ఫర్ అవర్ కన్వీనియన్స్ ఓన్లీ వీఆర్ కన్వర్టింగ్ నాన్ ఫ్రాక్షనల్ వాల్యూ ఉంటే ఫ్రాక్షనల్ వాల్యూ సో అర్థమవుతుంది కదండి నాకు ఇచ్చిన 5/18 ఒకటే ఫ్రాక్షనల్ వాల్యూ కాబట్టి రిమైనింగ్ వాల్యూస్ కూడా ఫ్రాక్షనల్ వాల్యూస్ కింద కన్వర్ట్ చేయడం కోసం బై 1 కింద రాస్తాను సో నువ్వు 1తో ఏ వాల్యూ నన్ను డివిజన్ చేసిన సరే వాల్యూ చేంజ్ అవ్వదు అదండి క్యాన్సిలేషన్ చేద్దామా ఇక్కడ ఉన్న 6 అనేది ఇక్కడ ఉన్న 18లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది క్లియర్ అలాగే ఇక్కడ ఉన్న 3 అనేది ఇక్కడ ఉన్న 45లో 15 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది సో డినామినేటర్లో ఏమైనా వాల్యూస్ మిగిలిందా హారంలో మీకు ఏమైనా వాల్యూస్ మిగిలిందా 1 ఇక్కడ ఏ వాల్యూ మిగిలింది ఇక్కడ 1 సో డినామినేటర్లో అన్ని 1 ఉన్నాయి కాబట్టి ఇంకా క్యాన్సిలేషన్ అనేది కుదరదు కాబట్టి జస్ట్ నీకు ఏవైతే న్యూమరేటర్లో వాల్యూస్ మిగులుతాయో ఆ వాల్యూస్ రాద్దాం ఇక్కడ 15 మిగిలింది ఇక్కడ ఇంటూ ఉంది ఇక్కడ 5 ఉంది 15 × 5 దట్ ఈస్ ఈక్వల్ టు 75 మీటర్లు అంటే ఆప్షన్ డి అర్థమవుతుంది కానీ నేను మళ్ళీ చెప్తున్నాను స్టార్టింగ్ క్లాసెస్ కాబట్టి ఈ చాప్టర్కి సంబంధించి ఏవైనా క్వశ్చన్లు నువ్వు ఎఫెక్టివ్గా సాల్వ్ చేయాలంటే రెండు పాయింట్స్ నువ్వు మైండ్లో పెట్టుకోవాలి ఫస్ట్ పాయింట్ క్వశ్చన్లో ఎన్ని ఆబ్జెక్ట్స్ గురించి మాట్లాడుతున్నాడు మనం ఇప్పటిదాకా చేసే ప్రతి క్వశ్చన్లో కూడా సింగిల్ ఆబ్జెక్ట్ గురించే మాట్లాడతాం రేపటి క్లాస్లో మనం 2 ఆబ్జెక్ట్స్ గురించి మాట్లాడతాం దట్ టుమారో క్లాస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ రోజు క్లాస్ కన్నా కూడా రేపటి క్లాస్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే రేపు మనం 2 ఆబ్జెక్ట్స్ గురించి మాట్లాడతాం ఒకవేళ ఇచ్చిన క్వశ్చన్లో 2 ట్రైన్స్ ఉంటే ఎలా చేయాలి అది రేపు మాట్లాడదాం ఓకే ఏం చెప్తున్నాను ఓకే ఈ చాప్టర్కి సంబంధించి నువ్వు క్వశ్చన్స్ ఎఫెక్టివ్గా సాల్వ్ చేయాలంటే 2 పాయింట్స్ నువ్వు మైండ్లో పెట్టుకోవాలి ఫస్ట్ పాయింట్ ఇచ్చిన క్వశ్చన్లో ఎన్ని ఆబ్జెక్ట్స్ గురించి మాట్లాడుతున్నాడు సెకండ్ పాయింట్ మనకి ఇచ్చిన వాల్యూస్ అన్నీ కూడా సేమ్ యూనిట్స్లో ఉన్నాయా లేదా చూసుకోవాలి మన ఆన్సర్ మీటర్లో ఉందనుకోండి సో ఇచ్చిన క్వశ్చన్లో ప్రతి వాల్యూ కూడా మీటర్కి సంబంధించిన యూనిటే ఉండాలి మీటర్కి సంబంధించిన యూనిట్ అంటే ఇవి మీటర్కి సంబంధించిన యూనిట్స్ అయితే ఇవి కిలోమీటర్కి సంబంధించిన యూనిట్స్ అంటే కిలోమీటర్ అవరు కిలోమీటర్ పర్ అవర్ అవి దానికి సంబంధించిన వాల్యూస్ ఈ 2 పాయింట్స్ నువ్వు మైండ్లో పెట్టుకుంటే ఒక్క క్వశ్చన్ కూడా రాంగ్ రాదు క్లియర్ నెక్స్ట్ వన్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ ఒకసారి రీడ్ చేద్దాం ఎవరైనా చేయగలమంటే మాత్రం చేసేసి మీ ఆన్సర్ చెప్పండి ఫైండ్ ద టైమ్ టేకెన్ టు కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 90 కిలోమీటర్ బై ఏ ట్రైన్ మూవింగ్ ఎట్ 45 కిలోమీటర్ పర్ అవర్ తెలుగు మీడియం కూడా చెప్పిన తర్వాత క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను తెలుగు మీడియం రాసుకోండి ఒక ట్రైన్ 45 కిలోమీటర్లు పర్ గంట వేగంతో ప్రయాణించుచున్నది అయినా ఆ ట్రైన్ 90 కిలోమీటర్లను చేరుకోవడానికి తీసుకునే సమయం ఎంత రాశారు కదండి ఓకే ఇప్పుడు క్వశ్చన్ చదివి అర్థం చేసుకుందాం ఫైండ్ ద టైం ముందుకు స్టార్టింగ్లోనే మనల్ని అడుగుతున్నాడు ఏం ఫైండ్ అవుట్ చేయాలో మనకు ముందే చెప్తున్నాడు ఫైండ్ కనుక్కోండి దేని కనుక్కోవాలి టైం ఓకే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి టైం వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి ఫైండ్ ద టైం టేకెన్ టు కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 90 కిలోమీటర్స్ అంటే మనకి ఏమి ఇచ్చాడు డిస్టెన్స్ ఇచ్చేసాడు ఎంత ఇచ్చాడు 90 కిలోమీటర్స్ ఇచ్చాడు డిస్టెన్స్ వాల్యూ ఇచ్చాడు 90 కిలోమీటర్స్ బై ఏ ట్రైన్ మూవింగ్ ఎట్ 45 కిలోమీటర్ పర్ అవర్ అంటే ఇది ఏంటిది 45 కిలోమీటర్ పర్ అవర్ అనేది ఏంటిది స్పీడ్ వాల్యూ ఓకే అంటే మనకి ఏ వాల్యూస్ ఇచ్చాడు క్వశ్చన్లో స్పీడ్ ఇచ్చాడు డిస్టెన్స్ ఇచ్చాడు స్పీడ్ డిస్టెన్స్ ఇచ్చాడు తర్వాత మీకు విషయం చెప్పాను క్వశ్చన్ రీడ్ చేయగానే 2 పాయింట్స్ కన్ఫర్మ్ చేయమని చెప్పాను ఫస్ట్ పాయింట్ ఏంటి ఇచ్చిన క్వశ్చన్లో ఎన్ని ఆబ్జెక్ట్స్ గురించి మాట్లాడుతున్నాడు ఒకే ఒక ఆబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాడు వేర్ ఇస్ దట్ ఆబ్జెక్ట్ హియర్ ట్రైన్ అని ఒకే ఒక ఆబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాడు 2 ట్రైన్స్ లేవు అంతేనా దాంట్లో 2 ట్రైన్స్ లేదు ఒకే ఒక ట్రైన్ గురించి మాట్లాడుతున్నాడు దాన్నే మనం 1 ఆబ్జెక్ట్ అనుకోవచ్చు సింగిల్ ఆబ్జెక్ట్ అనుకోవచ్చు ఓకే కన్ఫర్మ్ చేస్తాం 1 ఆబ్జెక్ట్ అని తర్వాత ఏం కన్ఫర్మ్ చేయమని చెప్తాను ఇచ్చిన వాల్యూస్ అన్నీ కూడా సేమ్ యూనిట్స్లో ఉన్నాయా లేదా చూసుకోమని చెప్తాను డిస్టెన్స్ కిలోమీటర్లో ఉంది ఓకే కిలోమీటర్లో ఉంది
నెక్స్ట్ స్పీడ్ ఏమో కిలోమీటర్ పర్ అవర్లో ఉంది. సో రెండు కూడా సేమ్ యూనిట్స్లో ఉన్నాయా, ఒకే ప్రమాణాల్లో ఉన్నాయా? సో ఒకే ప్రమాణాల్లో ఉన్నాయి కాబట్టి నో నీడ్ టు కన్వర్ట్ ఇంటూ మీటర్ పర్ సెకండ్. ఓకేనా, మనం మీటర్స్లోకి మార్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఇక్కడ ఒక క్లారిటీగా ఉన్నారు కదండి. ఓకే, మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, ముందు ఇచ్చిన వాల్యూస్ రాద్దామా వద్దా? ఇంకా రాయొద్దు, మీకు అలవాటు అయిపోయింది కదా. అంటే ఇక లైక్ స్పీడ్ ఇంత ఇచ్చాడు, టైం ఇంత ఇచ్చాడు, డిస్టెన్స్ ఇంత ఇచ్చాడు అని చెప్పి ఇంకా రాయట్లేదు. ఎందుకంటే క్వశ్చన్లోనే నేను అండర్లైన్ చేశాను ఇది డిస్టెన్స్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ ఇదేంటి స్పీడ్ వాల్యూ. సో ఆల్రెడీ మనం క్వశ్చన్లో రాసాం కాబట్టి మళ్ళీ ఇంకా టైం వేస్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఫర్దర్గా మనం క్లాసెస్కి వెళ్తున్న కొద్దీ స్టెప్స్ అనేవి రెడ్యూస్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఏం ఫండ్ చేయమన్నాడు, టైం. సో టైం ఫార్ములా ఏంటి, టైం ఈజ్ ఈక్వల్ టు, మాట్లాడాలి, టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఓకే రండి. సో డిస్టెన్స్ అంటే ఎంత ఇచ్చాడు, 90, బై స్పీడ్ అంటే ఎంత ఇచ్చాడు, 45. సో 90/45 అంటే ఇది ఫ్రాక్షన్ కాబట్టి జనరల్గా ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు మనం క్యాన్సిలేషన్ చేస్తాము. 45 టేబుల్ 90లో 2 టైమ్స్, సో ఆన్సర్ ఈజ్ 2. దీన్ని షార్ట్ కట్లో కూడా చేయొచ్చు, ఇదే క్వశ్చన్ షార్ట్ కట్లో కూడా చేయొచ్చు. ఒకసారి షార్ట్ కట్ కూడా చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఓకే, మనల్ని ఏమడిగాడండి క్వశ్చన్, ఏమడిగినట్టు, ఒక ట్రైన్ ఉందంట, ఆ ట్రైన్ 45 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్తుంది, ఆ స్పీడ్తో వెళ్తుంది. అయితే 90 కిలోమీటర్లు రీచ్ అవ్వడానికి టైం ఎంత పడుతుందని ఇదే కదా అడిగాడు. ఓకే, ఇదేంటిదండి చెప్పాలి, 45 కిలోమీటర్ పర్ అవర్ అనేది ఏంటిది చెప్పాలి, మాట్లాడండి. స్పీడ్ అది అందరికీ తెలిసిందే కదా. మళ్ళీ 45 చాలా ఇంపార్టెంట్ షార్ట్ కట్, నేను అసలు ఇంతకుముందే చెప్పాను, కాకపోతే మీరు అన్నీ చెప్తే కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి ఇప్పుడు నుంచి చెప్తున్న షార్ట్ కట్, జాగ్రత్త వినండి. 45 కిలోమీటర్ పర్ అవర్ అనేది ఏంటిది, స్పీడ్. స్పీడ్ అన్న విషయం మన అందరికీ తెలిసే. ఒక్కసారి ఆ ఇచ్చిన వర్డ్ని అర్థం చేసుకుందామా, ఈ ఇచ్చిన వర్డ్ని ఒకసారి అర్థం చేసుకుందాం. రండి, ఏమి ఇచ్చాడు మనకి, 45 km/h. ఒకసారి దీన్ని అర్థం చేసుకొని ట్రై చేద్దాం. దీని మీనింగ్ ఏంటంటే ఆ ట్రైన్ అనేది, జాగ్రత్త చూడండి, ఆ ట్రైన్ అనేది 45 కిలోమీటర్స్ వెళ్తుంది. ఆ ట్రైన్ అనేది 45 కిలోమీటర్స్ వెళ్తుంది, ఎంత టైంలో, అవర్ టైంలో, ఒక గంటలో. ఇది మీనింగ్. యాక్చువల్లీ 45 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ వాల్యూ ఇచ్చాడంటే దాని మీనింగ్ ఏంటంటే ఆ ట్రైన్ అనేది 45 కిలోమీటర్లు వెళ్తుంది, ఎంత టైంలో, అవర్ అంటే ఒక గంటలో, అంటే ఒక గంటలో 45 కిలోమీటర్లు వెళ్తుంది. సో అర్థమైంది కదండి, ఒక గంటలో 45 కిలోమీటర్లు వెళ్తుంది. సో ఇది దీని ప్రకారం రాసుకుందాం, వన్ అవర్లో లేదంటే ఇలా రాద్దాం, రండి ఇలా రాద్దాం, 45 కిలోమీటర్లు వెళ్తుంది. అవునా, దీని మీనింగ్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఏమని చెప్పాను, 45 కిలోమీటర్ పర్ అవర్ మీనింగ్ ఏంటంటే ఆ ట్రైన్ 45 కిలోమీటర్స్ వెళ్తుంది, ఎంత టైంలో, అవర్ టైంలో, అంటే గంటకి 45 కిలోమీటర్లు. 45 కిలోమీటర్లు ఎంత టైంలో వెళ్తాయండి, 1 అవర్లో వెళ్తుంది. ఇదే మీనింగ్, అక్కడ ఉన్నదే నేను రాశాను. 45 కిలోమీటర్లు గంట టైంలో వెళ్తాయి, ఒక 1 అవర్లో వెళ్ళిపోద్ది. 45 కిలోమీటర్స్ 1 అవర్లో వెళ్తుంది. ఇంకోసారి, 45 కిలోమీటర్స్ 1 అవర్లో వెళ్తుంది. 90 కిలోమీటర్స్ వెళ్ళడం టైం ఎంత, 90 కిలోమీటర్స్ వెళ్ళడం టైం ఎంత, ఇదేనా, ఈజీ అండి. ఏమీ లేదు, నేను ఏం మ్యాజిక్ కూడా చేయలేదు, ముందు ఇచ్చిన స్పీడ్ మీనింగ్ చెప్పాను. జనరల్గా మనకి ఏ క్వశ్చన్లో స్పీడ్ ఇచ్చారు దాని మీనింగ్ ఏంటంటే ఇలాగే ఇస్తాడు. 45 కిలోమీటర్ పర్ అవర్ మీనింగ్ ఏంటంటే ఆ ట్రైన్ 45 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. పర్ అవర్ అంటే ఒక గంటలో అని గుర్తుపెట్టుకుని, ఒక వన్ అవర్లో 45 కిలోమీటర్స్ వెళ్తుంది. అదే రాశాను, 45 కిలోమీటర్స్ 1 అవర్లో వెళ్తే వాడు ఏమడిగాడు, 90 కిలోమీటర్స్ వెళ్ళడానికి టైం ఎంత అన్నాడు. 90 కిలోమీటర్స్ వెళ్ళడానికి టైం ఎంత అయిపోయింది. సో జనరల్గా మనకి ఇలా వచ్చినప్పుడు ఏం చేస్తాం, ఒకటి క్రాస్ మల్టిప్లికేషన్ అయినా చెయ్యొచ్చు, లేదు అంటే ఈ వాల్యూ నుంచి ఈ వాల్యూ ఎలాగ వచ్చిందో చూసుకొని ఈ వాల్యూ నుంచి ఈ వాల్యూని కూడా అలాగే చూసుకోవచ్చు. 45 90 ఎప్పుడు అవుతుంది, 45 90 × 2. మీరు అడగచ్చు, సారీ ఈ రెండు కదా జనరల్గా మీరు మల్టిప్లై చేస్తారు, ఈ రెండు కదా అనుకుంటారు. ఎస్, ఎలాగైనా చేయొచ్చు, ఇలా కుదరట్లేదు అంటే మీరు ఎలాగైనా చేసుకోవచ్చు. మీ డౌట్ క్లారిఫై అయింది కదండి, మీకు డౌట్ కొంతమంది స్టూడెంట్స్కి వచ్చి ఉంటుంది. ఎందుకంటే మనం మోస్ట్ ఆఫ్ ద సమ్స్ ఇలా చేస్తుంటాం, ఈ వాల్యూని ఏం చేస్తే ఇది వస్తుందని చెప్పి ఇలా చేస్తుంటాం. బట్ ఇన్ కేస్ కుదరనప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇలా కూడా మల్టిప్లై చేసుకోవచ్చు. 45 90 ఎప్పుడు అవుతుంది, × 2. సో ఇక్కడ ఈ నెంబర్ని ఏ నెంబర్తో అయితే మల్టిప్లై చేసావో దీన్ని కూడా దానితోనే మల్టిప్లై చేయవు. 1 × 2 అంటే 2 అవర్స్. సో ఆన్సర్ వచ్చిందా, ఇక్కడ 2 అవర్సే వచ్చింది, ఇక్కడ కూడా ఇది ఆన్సర్ అండి, ఇక్కడ 2 అవర్స్ వచ్చింది, ఇక్కడ 2 అవర్స్ వచ్చింది. సో దిస్ ఈజ్ ద షార్ట్ కట్, గుర్తుపెట్టుకోండి, మీ ఇష్టం. నేను మళ్ళీ చెప్తున్నాను, నా వంతు, నా డ్యూటీ ఏంటంటే షార్ట్ కట్స్ చెప్పడమే.
బట్ ఫైనల్గా మీకు ఫార్ములా బాగుందా లేకపోతే షార్ట్ కట్ బాగుందా మీకే చాయిస్ మీదే మీకు ఏదైతే కన్వీనియంట్గా ఉంటుందో మీరు అదే ప్రిఫర్ చేయండి సార్ నాకు ఫార్ములా బాగుంది సార్ ఓకే చేయండి లేదు సార్ షార్ట్ కట్ బాగుంది సార్ చేయండి మీకు ఏది నచ్చితే ఫైనల్గా మీరు అదే చూస్ చేసుకోండి ఓకేనా నేనైతే ఫోర్స్ చేయను ఇదే నేర్చుకోండి అని చెప్పి ఫోర్స్ చేయను మీ కంఫర్ట్ ఏదైతే బాగుంటుందో అది ప్రిఫర్ చేయండి సో అర్థమైంది కదండి నన్ను అడిగితే మాత్రం ఈ మెథడ్ చాలా బాగుంటుంది ఎందుకంటే లక్కీలీ మన ఫార్ములా ఒక్కవేళ బై ఛాన్స్ ఫార్ములా మర్చిపోయినా సరే మనం దీనికి ఫార్ములాతో పని లేదు ఫార్ములా లేకుండా చేసేయచ్చు సో అర్థమైంది కదండి నెక్స్ట్ వన్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ ఏ మ్యాన్ టేక్స్ 3 డేస్ టు వాక్ 45 కిలోమీటర్ ఇన్ హౌ మెనీ డేస్ విల్ బీ వాక్ 75 కిలోమీటర్ తెలుగు మీడియం రాసుకుని తర్వాత క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను తెలుగు మీడియం రాసుకోండి ఒక వ్యక్తి 45 కిలోమీటర్లు నడవడానికి 3 రోజుల సమయం తీసుకుంటే 75 కిలోమీటర్లు నడవడానికి ఎన్ని రోజుల సమయం తీసుకుంటాడు ఓకే రాశారు కదండి ఓకే ఇప్పుడు క్వశ్చన్ చదివి అర్థం చేసుకుందాం ఎవరైనా చేయగలము అనుకుంటే చేసేసి మీ ఆన్సర్ కింద కామెంట్ చేయండి ఏ మ్యాన్ ఒక వ్యక్తి ఉన్నాడు ఒక పర్సన్ ఉన్నాడు ఏ మ్యాన్ టేక్స్ 3 డేస్ ఆ మ్యాన్ అంటే 3 డేస్ టైం తీసుకుంటున్నాడు అంటే దేనికి ఆ మ్యాన్ 3 డేస్ టైం తీసుకుంటున్నాడు దేనికి టు వాక్ 45 కిలోమీటర్స్ ఒక 45 కిలోమీటర్స్ వాక్ చేయడానికి జాగ్రత్తగా అండి ఒక 45 కిలోమీటర్స్ వాక్ చేయడానికి వారికి ఎంత టైం పట్టిందంట 3 డేస్ టైం పట్టిందంట ఓకే అక్కడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఇన్ హౌ మెనీ డేస్ విల్ బీ వాక్ 75 కిలోమీటర్స్ వాడు ఏమడుగుతున్నాడంటే 45 కిలోమీటర్లు నడవడానికి ఆ వ్యక్తికి ఆర్ ఆ పర్సన్కి 3 డేస్ టైం పడితే 75 కిలోమీటర్లు నడవడానికి ఎంత టైం పట్టింది అంతే క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్ ఇంకా చెప్పాలంటే షార్ట్ కట్ యూస్ చేసేయచ్చు 45 కిలోమీటర్స్ నడవడానికి ఎంత టైం పట్టింది 3 డేస్ ఇద్దరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇదే కదా 45 కిలోమీటర్స్ నడవడానికి 3 డేస్ టైం పట్టింది మళ్ళీ ఏమడిగాడు 45 కిలోమీటర్స్ నడవడానికి 3 డేస్ టైం పడితే 75 కిలోమీటర్స్ నడవడానికి ఎంత టైం పడుతుంది ఇక్కడ ఎప్పుడూ కూడా వాల్యూస్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఇదేంటిది 45 ఏంటిది కిలోమీటర్స్ మరి 75 ఏంటిది కిలోమీటర్స్ సో లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా ఒకే యూనిట్ వాల్యూస్ వేసుకోవాలి ఇంతకుముందు చెప్పలేదు అఫ్ కోర్స్ ఇంతకుముందు ఈ పాయింట్ ఎప్పుడు చెప్పలేదు ఎందుకంటే అప్పుడు అది అవసరం రాలేదు కాబట్టి చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నాను చూడండి ఇటు పక్క ఏ యూనిట్ వాల్యూ ఉంటుంది ఏ యూనిట్ వాల్యూ కిలోమీటర్ అంతే కదా 45 కిలోమీటర్ సో ఇటు పక్క కూడా లెఫ్ట్ సైడ్ వాల్యూ కిలోమీటర్ వాల్యూ వేయాలి అంతేగాని ఇలాగ వేయకూడదు ఫర్ ఎగ్జాంపుల్ 45 కిలోమీటర్ వాల్యూ ఇటు పక్క ఏంటి 3 డేస్ అంతేగాని ఇక్కడ 3 డేస్ వేసుకొని ఇక్కడ ఇంకో వాల్యూ వేయకూడదు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇటు పక్క కిలోమీటర్ ఉంటే ఇటు పక్క కూడా కిలోమీటర్ వేయాలి ఇటు పక్క టైం ఉంటే ఇటు పక్క కూడా టైం వేయాలి అది గుర్తుపెట్టుకుని ఓకేనా ఓకే ఇప్పుడు క్వశ్చన్ ఏంటి 45 కిలోమీటర్లు 3 డేస్ టైం పడితే 75 కిలోమీటర్స్కి ఎంత టైం పడుతుంది మీకు తెలుసు ఏం చేద్దాం క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దామండి క్రాస్ మల్టిప్లికేషన్ మీకు వచ్చు కదండి ఎలా చేయాలి దీన్ని ఎక్స్ అనుకుందాం ఓకే ఈ రెండు మల్టిప్లై చేద్దాం ఎక్స్ ఇంటూ 45 ఈజ్ ఈక్వల్ టు 75 ఇంటూ 3 మనకు కావాల్సిన వాల్యూ ఓన్లీ ఎక్స్ వాల్యూ కావాలా ఎక్స్ ఇంటూ 45 కావాలా ఓన్లీ ఎక్స్ మాత్రమే కావాలి సో ఎక్స్ వాల్యూ లెఫ్ట్ సైడ్ ఉంచేసి రిమైనింగ్ వాల్యూస్ అదర్ సైడ్ అంటే ఆపోజిట్ సైడ్కి మూవ్ చేద్దాం మూవ్ చేసేటప్పుడు ఇంటూలో ఏదైనా వాల్యూ ఉంటే ఆ వాల్యూ అటు పక్కకి వెళ్ళినప్పుడు డివిజన్లోకి వస్తుంది ఇది ఆల్రెడీ ఇంటూలో ఉంది కాబట్టి రైట్ సైడ్ మూవ్ చేసినప్పుడు డివిజన్లోకి రావాలి సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ ఉన్న వాల్యూ ఏంటి 75 ఇంటూ 3 సో ఇక్కడ ఉన్న ఇంటూ 45 ఇక్కడికి వస్తేనేమో డివిజన్లోకి వస్తుంది ఓకే రండి సో ఇప్పుడు ఏం చేయాలి ఫ్రాక్షన్ వాల్యూస్ సో ఫ్రాక్షన్ వాల్యూస్ వచ్చినప్పుడు ఏం చేయాలి మనం క్యాన్సిలేషన్ చేయాలి సో 3 టేబుల్ 45 ఎన్నిసార్లు వస్తుంది 15 టైమ్స్ వస్తుంది అగైన్ ఈ 15 అనేది 75లో 5 టైమ్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 5 డేస్ టైం పడుతుంది అర్థమైంది క్వశ్చన్ 45 కిలోమీటర్స్ నడవడానికి 3 డేస్ టైం పడితే 75 కిలోమీటర్స్ నడవడానికి వాడికి 5 డేస్ టైం పడుతుంది చాలా ఈజీ క్వశ్చన్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది చాలా ఇంపార్టెంట్ ఒకసారి రీడ్ చేద్దాం ఏ మ్యాన్ గోస్ టు ఏ ప్లేస్ అట్ 36 కిలోమీటర్ పర్ అవర్ అండ్ రిటర్న్స్ అట్ 44 కిలోమీటర్ పర్ అవర్ వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఓకే ఒకసారి క్వశ్చన్ చదివి అర్థం చేసుకుందాం ఏంటి ఏ మ్యాన్ ఒక పర్సన్ ఉన్నాడు ఒక వ్యక్తి ఉన్నాడు ఏ మ్యాన్ గోస్ టు ఏ ప్లేస్ ఒక ప్లేస్కి వెళ్ళాడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ నుంచి బీకి వెళ్ళాడు అనుకుందాం ఏ నుంచి బి అనే ప్లేస్కి వెళ్ళాడు జాగ్రత్త చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏ మ్యాన్ గోస్ టు ఏ ప్లేస్ ఒక ప్లేస్కి వెళ్ళాడు నేనేమనుకుంటున్నాను ఆ వ్యక్తి ఏ దగ్గర నుంచి మొదలుపెట్టి బి అనే ప్లేస్కి వెళ్ళాడు అనుకుంటున్నా ఓకే ఎందుకంటే ఎవరైనా ట్రావెలింగ్ చేసేటప్పుడు ఒక ప్లేస్కి వెళ్ళేటప్పుడు స్టార్టింగ్ పాయింట్ దగ్గర స్టార్ట్ చేసి ఎండింగ్ పాయింట్కి వెళ్తాడు సో వీడు ఏ అనే పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి బి అనే పాయింట్కి వెళ్ళాడు అంటే బి అనే ప్లేస్కి వెళ్ళాడు కరెక్ట్ చూడండి ఏ మ్యాన్ గోస్ టు ఏ ప్లేస్ దాన్ని నేను బి అనే ప్లేస్ అనుకుంటున్నాను బి అనే ప్లేస్కి వెళ్ళాడు నెక్స్ట్ ఎంత స్పీడ్తో వెళ్ళేటప్పుడు ఎంత స్పీడ్ వెళ్ళాడంట 36 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో వెళ్ళిపోయాడు అంటే గంటకి 36 కిలోమీటర్లు వెళ్ళాడు
అంటే దీని మీనింగ్ మీకు ఇంతకు ముందు చెప్పాను 36 కిలోమీటర్ పర్ అవర్ అంటే మీనింగ్ ఏంటంటే ఆ వ్యక్తి 36 కిలోమీటర్లు వెళ్తాడు ఎంత ఏ టైంకి ఒక 1 అవర్కి గంటకి అంటే గంటకి 36 కిలోమీటర్లు నడిచాడు నెక్స్ట్ అండ్ రిటర్న్స్ మళ్ళీ వెనక్కి వచ్చాడు ఏ నుంచి బి కి వెళ్లి మళ్ళీ బి నుంచి ఏకి వచ్చాడు అంటే రిటర్న్ అవడం అంటే ఏంటి నువ్వు మీ ఇంటి దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళావు స్కూల్ నుంచి రిటర్న్ అవ్వ అంటే ఏం చేస్తావు స్కూల్ నుంచి మీ ఇంటికి వస్తావు అంటే ఫస్ట్ వెళ్ళేటప్పుడు ఏ నుంచి బి కి వెళ్ళాడు తర్వాత రిటర్న్ అయ్యేటప్పుడు మళ్ళీ బి నుంచి ఏకి వచ్చేసాడు సో ఈసారి ఎంత స్పీడ్తో వెళ్ళాడు 44 కిలోమీటర్తో వెళ్ళాడు ఓకే ఇక్కడ వరకు ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది కదండి ఒక పర్సన్ ఒక ప్లేస్కి వెళ్ళాడు దాన్ని నేను బి అనే ప్లేస్ అనుకున్నాను సో ఏ నుంచి ఫస్ట్ కేసు కేస్ 1లో ఏ నుంచి బికి వెళ్ళాడు ఏ నుంచి బికి వెళ్ళాడు ఓకే నెక్స్ట్ ఏం చేశాడు బి నుంచి ఏకి వచ్చాడు మీకు ఏదైనా గుర్తు వస్తుందా కేస్ 1లో కేస్ 2లో సేమ్ డిస్టెన్స్ ఉంటే జాగ్రత్తగా చూడండి కేస్ 1 కేస్ 2లో కూడా సేమ్ డిస్టెన్స్ ఉంటే అంటే ఏ నుంచి బికి ఏ నుంచి బికి ఎంత డిస్టెన్స్ అయితే ఉంటుందో ఏ నుంచి బికి ఎంత డిస్టెన్స్ ఉంటుందో బి నుంచి ఏకి కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది కదా అంతే కదా మీ ఇంటి దగ్గర నుంచి స్కూల్కి ఎంత డిస్టెన్స్ అయితే ఉంటుందో స్కూల్ నుంచి మీ ఇంటికి కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది వెన్ ఎవర్ ఇన్ బోత్ కేసెస్ డిస్టెన్స్ ఈజ్ సేమ్ మీకు ఎప్పుడైతే రెండు కేసెస్లో కూడా డిస్టెన్స్ సేమ్గా ఉంటే యావరేజ్ స్పీడ్కి ఫార్ములా ఏంటి గుర్తు వస్తుందా రావట్లేదా యావరేజ్ స్పీడ్ నేను ఏఎస్ అని రాస్తున్నాను సింపుల్గా మీరు మొత్తం కంప్లీట్గా రాసుకోండి యావరేజ్ స్పీడ్ అని చెప్పి చెప్పాలి యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటి గుర్తు వస్తుంది అట్లీస్ట్ నీకు టూ కేసెస్లో కూడా డిస్టెన్స్ సేమ్ టూ కేసెస్ ఏంటి ఫస్ట్ కేసు ఏంటి ఏ నుంచి బీకి వెళ్ళడం తర్వాత కేసు ఏంటి బి నుంచి ఏకి రావడం సో ఏ నుంచి బి డిస్టెన్స్ ఎంత ఉంటుందో బి నుంచి ఏ కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది ఎగ్జాంపుల్ కూడా చెప్పాను మీకు ఏంటి మీ ఇంటి దగ్గర నుంచి స్కూల్కి ఎంత డిస్టెన్స్ ఉంటుందో స్కూల్ నుంచి మీ ఇంటికి కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది సో ఇక్కడ రెండు కేసెస్లో కూడా టూ కేసెస్లో కూడా డిస్టెన్స్ సేమ్గా ఉంది సో నీ వెనెవర్ నీకు డిస్టెన్సెస్ అనేవి రెండు కేసులో కూడా సేమ్గా ఉంటే యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటి టూ ఏబి బై ఏ ప్లస్ బి అంటే ఈ ఫార్ములాలో ఏ అంటే ఏంటి బి అంటే ఏంటి సో ఫస్ట్ ఇచ్చిన స్పీడ్ అనేది మనకి ఏ వాల్యూ అవుతుంది ఫస్ట్ ఇచ్చిన స్పీడ్ అనేది ఏ వాల్యూ అవుతుంది సెకండ్ ఇచ్చిన స్పీడ్ అనేది బి వాల్యూ అవుతుంది అంతే ఆ వాల్యూస్ని ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం రండి టూని టూలాగా రాయండి ఇంటూ ఏ అంటే ఎంత 36 ఇంటూ బి అంటే ఎంత 44 బై ఏ ప్లస్ బి సో ఏ అంటే ఎంత 36 ప్లస్ బి అంటే ఎంత 44 దాట్ ఈజ్ ఈక్వల్ టు సో ఉన్న వాల్యూస్ని యాస్టిగా రాద్దాం 2 ఇంటూ 36 ఇంటూ 44 బై 36 ప్లస్ 44 అంత అంటే 80 సో ఇదా ఇదేంటిది ఫ్రాక్షనల్ వాల్యూస్ సో జనరల్గా ఫ్రాక్షనల్ వాల్యూస్ వచ్చినప్పుడు మనం క్యాన్సలేషన్ అప్లై చేస్తాం రెండు క్యాన్సలేషన్ చేద్దాం 4 టేబుల్ 80లో ఎన్నిసార్లు అండి 20 టైమ్స్ అదే 4 టేబుల్ 44లో 11 టైమ్స్ స్టిల్ ఇంకేమైనా క్యాన్సలేషన్ ఉంటుందా ఎస్ ఉంటుంది 2 టేబుల్ 20లో 10 టైమ్స్ సో ఇంకేమైనా క్యాన్సలేషన్ ఉందా ఏమీ లేదు బట్ ఈ 10 అనేది 36లో 3.6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 3.6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది మనకి రిమైనింగ్ వాల్యూస్ ఏమి మిగిలి డినామినేటర్లో ఏమైనా వాల్యూస్ మిగిలినాయా డినామినేటర్లో అసలు ఏ వాల్యూ కూడా మిగలలేదు సో పైన న్యూమినేటర్లో మిగిలిన వాల్యూస్ ఏంటంటే 33.6 ఇంటూ 11 మీరు దీన్ని ఇలాగే క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదు మీకు ఎలా వస్తే అలా క్యాన్సిల్ చేయండి నేను ఇక్కడ 10తో 36 3.6 అని చెప్పి క్యాన్సిల్ చేశాను కదా అని చెప్పి మీరు అలా చేయాల్సిన అవసరం లేదు మీకు ఎలా వస్తే క్యాన్సిలేషన్ అలాగే చేయండి మీకు క్యాన్సిలేషన్ చేయడం వచ్చు కదండి మీరు అలాగే చేయండి సో 3.6 ఇంటూ 11 రెండు మల్టిప్లై చేస్తే ఎంత ఆన్సర్ వస్తుంది 39.6 సో ఆన్సర్ 39.6 వస్తుంది క్లియర్ నేను మళ్ళీ చెప్తున్నాను సార్ ఇక్కడ 3.6 ఎలా వచ్చిందని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వకండి మీకు ఎలా వస్తే ఈ ఈ వాల్యూస్ వేసుకుని అలా క్యాన్సిలేషన్ చేసుకోండి మీకు కూడా డెసిమల్ వాల్యూ 39.6 వస్తుంది నేను చేసినట్టుగా చేయాల్సిన అవసరం లేదు క్లియర్ ఇందాక చెప్పాను మళ్ళీ చెప్తున్నాను రేపటి క్లాస్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్లాస్ ఇంకా చెప్పాలంటే ఈ చాప్టర్కి సంబంధించి ఇంపార్టెంట్ క్లాస్ రేపే చెప్పబోతున్నాను సో రేపటి క్లాస్ ఎవరు మిస్ అవ్వద్దు రేపు క్లాస్ మీకు అర్థం అవ్వాలంటే ఈరోజు ట్రైన్స్కి సంబంధించి చెప్పిన బేసిక్ కాన్సెప్ట్స్ అలాగే బేసిక్ ప్రాబ్లమ్స్ మీకు అర్థమై ఉండాలి సో వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై